పోటీ చేస్తే గెలుస్తారనుకుంటున్నారా? ఎలాంటి హామీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? మేము ఏ విధమైన హామీలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మాకు కావాల్సింది కార్యకర్తలు ముఖ్యం, తెలుగుదేశం పార్టీని ఇక్కడ నిలబెట్టడం ముఖ్యం. దాని పోటీ చేస్తే గెలుస్తారనుకుంటున్నారా? అవి ప్రజలు చెప్తారు. ఎవడ పోటీ చేసినా ఎవడ గెలుస్తాడని, ఎవడ గెలిస్తే డబ్బు అయిపోవడానికి తెలియదు. ఇదివరకు మేము మాకు 150 సీట్లు వస్తాయనుకున్నాం, అంత కష్టపడి పనిచేసింది పార్టీ. ఒక్కసారి మాయా తవలెట్టిన ఎవరి బుగ్గలకు ముద్దులాడితే నగ్గాడు. ఏం చెప్తాము, చెప్పలేం కదా. పోతులు విశ్వం వేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరు కదా సార్. నేను ఎవరి గురించి మాట్లాడలేదు. ఎవరు ప్రజల ముందు ఎవరు కరెక్ట్ కాదు, అందరూ ఒకటే సమానం. అందరికీ అదే ఓటేస్తారు. ఇంకోళ్ళకి వేసేది బంగారం వెండి బంగారు ప్లేట్ మీద వేయరు, ఇంకోళ్ళకి వేసేది కాగితం మీద వేయరు. అందరికీ వేసేది కూడా ఒకటే. ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా ఏ పార్టీలు ముందుకెళ్ళలేవు నాయకులు. కానీ బలప్రదర్శన అనుకోవాలా సార్? ఇప్పుడు ఇదంతా మీరు చేస్తున్నదంతా మీకు బలప్రదర్శన కార్యకర్తల కింద కనపడిందా? ఎందుకే పల్లెట్టు పుడతారు అలానే సార్? అంటే కార్యకర్తలు వచ్చారు, వాళ్ళు కారు మనుషులేనా లేకపోతే జంతువులా? కార్యకర్తలు మనుషులే. చూసారా కనపడిందా? కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నారు, నన్ను పిలిచారు. ఇది ఒక కుటుంబం, మా తెలుగుదేశం పార్టీ కుటుంబంలో మంచి చెడు మాట్లాడుకుంటాం. మాట్లాడుకున్నంతట్లో అప్పుడు ఇంటికే చుట్టాలు వస్తే బలప్రదర్శన. భార్య ముందు చుట్టాలు వచ్చారు, అలాగే కార్యకర్తలు వచ్చారు. అక్కడ కార్యకర్తలు మనోభావాలు చెప్తారు, చెప్పకుండా ఆయన కాదని ఎవడం ఏమి చేయలేడు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఏం చేయలేరు, నేను ఏం చేయలేను, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు, పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేరు. కార్యకర్తలందరూ ఇండిపెండెంట్గా పోటీ చేయమంటున్నారు, మరి చేస్తారు సార్? అడిగారు, అడిగింది నేను అధ్యక్షుడికి చెప్తాను. చేస్తారా పొడుస్తారంటే నేనేం చెప్తాను? అధ్యక్షుడు దృష్టిలో పెడతాం, అధ్యక్షుడు నిర్ణయం చేస్తారు. ఇంత మనోభావాలే కానీ మీరే చెప్తారు కదా ఛానల్లో, ఆయన కూడా చూస్తారు కదా ఈ భావాలన్నీ అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని దాని ప్రకారం వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మీతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా? ఏమండి, నాకు ఇంకొకరితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరంటే నాకు గౌరవం, నేను సంస్కారంగా వెళ్ళే వ్యక్తిని. మీరు ఎందులో పక్కకు లాగి అక్కకు లాగి టీవీలో చూపించడానికి నన్ను లాగద్దు. నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుని, చంద్రబాబు నాయుడు సొంత మనిషిని. చంద్రబాబు నాయుడుకి నాకు ఆయనకి నాకు 23 సంవత్సరాల సాన్నిధ్యం. ఏదైనా దెబ్బలాడితే ఆయనతో దెబ్బలాడతాం, మాకు మీ వాళ్ళతో పని ఏంటి? మాకు ఆయన ఏదైనా ఎమ్మెల్సీ హామీ ఇస్తే చంద్రబాబు గారు వర్మ గారు ఏం చేయబోతారు? వర్మ ఇప్పుడు కోరికల కోసం వెళ్ళట్లేదు, ప్రజల కోసం వెళ్తున్నాడు. శ్రీకాంత్ సార్.